ఇస్లాంలో చీటీ వేయడం చీటీ పాడడం అనుమతి ఉందా గ్రూప్గా కలిసి ఒక చీటీ వేస్తారు అవి తెలుస్తారు ఇస్లాంలో చీటీ వేయడము హలాల హమా అనుమతి ఉందా అని అడుగుతున్నారు చీటీ వేయడం మీకు అందరికీ తెలుసు కదా కొంతమంది ఒక కాలనీలో ఫ్రెండ్స్ అంతా కలిసి చీటీలు వేసేవారు ఉంటారనమాట అంటే ప్రతి నెల కూడా పదివేల చొప్పున వీరు చీటీ వేస్తూ ఉంటారు ప్రతి నెల పదవ తేదీన లేదా ఐదవ తేదీన వారు నిర్ణయించుకున్న ఒక తేదీలో చీటీ పాట పాడుతారనమాట అక్కడైతే ఆ లాటరీలో ఎవరైతే పేరు వస్తుందో ఆ పేరుతో డబ్బులు ఇవ్వడం ఒకటి ఉంది అది కాకుండా చీటీ పాటలు పాడేటటువంటి విధానం కూడా ఒకటి ఉంది చూడండి ఇస్లాములో ఈ చీటీలు వేయడం అనేది ఏదైతే ఉందో నిజంగా చెప్పాలంటే ఇందులో జరిగే మోసాలు ఇందులో ఉన్నటువంటి సోద్ ఇది కూడా ఒక వడ్డీలో భాగం అది ఎలా అంటే నేను చెప్తాను వినండి ఇందులో హలాల్గా ఎలా వెళ్ళాలి ఎక్కువ శాతం కూడా హరాంకి ఆకర్షితులే ఉన్నారు ఇస్లాంలో దీనికి ఉన్నటువంటి అనుమతి ఏంటో మీకు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను చీటీలలో జరిగేటటువంటి వడ్డీ వ్యాపారము మోసము ఏమిటి అంటే ఉదాహరణకి పది నెలల చీటీ పది నెలలు కూడా ప్రతి నెల పదివేలు కడితే లక్ష రూపాయలు అవుతాయి ఆ లక్ష రూపాయలకు ప్రతి నెల ఏదైతే చీటీ పాట పాడడం జరుగుతుందో అక్కడ ఏమంటారంటే ఆ చీటీ పాట ఐదు వందలతో లేదా వెయ్యి రూపాయలతో స్టార్ట్ చేస్తారు అలా స్టార్ట్ చేస్తూ అది ఇరవై వేలు ముప్పై వేలకు వచ్చిందనుకోండి అది ఎంత అయితే వస్తుందో అక్కడ ఉన్నటువంటి ఆ చీటీ లాటరీ తీసుకునేటటువంటి వారి యొక్క మనస్తత్వం అక్కడ ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఆలోచన బట్టి ఇరవై వేలకు అక్కడ ఆగి చీటి పాట ఆగిందనుకోండి ఏ వ్యక్తి అయితే అవసరం ఉండి హాస్పిటల్ ఖర్చులు అవ్వవచ్చు ఆర్థిక పరమైనటువంటి సమస్యలు కావచ్చు పిల్లల స్కూల్ అడ్మిషన్ ఫీజు కావచ్చు ఎగ్జామ్ ఫీజు కావచ్చు ఏదో విధంగా అతడుకున్నటువంటి అవసరాన్ని బట్టి ఆల్రెడీ అతడు ముప్పై వేలు కట్టేశాడు నాలుగో నెల చీటీ పాటడం జరుగుతుంది ఆ చీటీ పాటలో ఐదు వందల నుండి వెయ్యి రూపాయల నుండి స్టార్ట్ అయిపోయి ఇరవై వేలు ముప్పై వేల వద్దకు చాగిపోయింది అక్కడ అతడు నాకు కావాలన్నాడు అంటే లక్ష రూపాయలలో ముప్పై వేలకు చీటీ పాట ఆగిపోతే ఆ ముప్పై వేలు కట్ చేసి డెబ్బై వేలు ఇవ్వడం జరుగుతుంది నోస్ బిల్లా ముప్పై వేలు అతడు లాస్ అయిపోతాడు ఆ ముప్పై వేలు ఏం చేస్తారు మిగతా సభ్యులకు పనిచేస్తారు ఆ తర్వాత వచ్చే నెలలో వీరికి డిస్కౌంట్ అవుతుంది ఈ చీటీ ఎత్తిన వాడు నష్టపోతాడు ఆ తర్వాత డబ్బులు కట్టేవారు లాభంలో ఉంటారు ఇది కూడా ఒక రకమైనటువంటి మోసము కుట్రపూరితంగా వ్యవహరించబడేది ఇది కూడా ఒక రకమైనటువంటి సూద్ ఇది కూడా ఒక రకమైనటువంటి వడ్డీ దీనికి మనం దూరంగా ఉండాలి మీకు అర్థమైంది కదా ఇలా ప్రతి నెల కూడా చీటీ పాట పాడడం జరుగుతుంది ఇది డబ్బుల్ని హెచ్చించడము ఇది వడ్డీ తప్ప మరేమీ కాదు ఇస్లాంలో ఎట్టి పరిస్థితి లో ఇలాంటి చీటీలకు అనుమతి లేదు అనుమతి ఉన్న చీటీ ఏంటి అంటే మీరు ఒక పది మంది ఫ్రెండ్స్ కలిశారు పది మంది కూడా పది పది వేలు పది నెలలు చొప్పున వేసుకున్నారు అది డ్రా వేయొచ్చు అనమాట ఇస్లాంలో చీటీలు వేయొచ్చు హుర్రాత్ తీయొచ్చు అనమాట ఇస్లాంలో జాయిజ్ ఉంది యూను సలసలాం వారిని ఎప్పుడైతే ఆ యొక్క నదిలో తోసేయడం జరిగింది అప్పుడు కూడా ఆ లాటరీ తీస్తే యూను సలసలాం పేరు వచ్చింది కాబట్టి తోసేసారు ప్రవక్త వారు యుద్ధాల్లో వెళ్ళేటప్పుడు ఏ భార్యను తీసుకెళ్ళాలో చీటీ వేసి తీసేవారు అనమాట ఉదాహరణకి లక్ష రూపాయల చీటీ ఉందనుకోండి ఆ లక్ష రూపాయల్లో మీరు లక్షే కట్టాలి లక్షే డ్రా చేయాలి అది కాకుండా లక్షకు పదివేలు ఎక్కువ ఇచ్చినా పదివేలు తక్కువ ఇచ్చినా ఇది సూదులో భాగంగా ఉంటుంది కొంతమంది ఏం చేస్తారంటే అతి తెలివిని ఉపయోగించి నేను పది మందిలో నేను అన్ని వ్యవహారాలు చేస్తున్నాను కదా ఫస్ట్ చీటీ నేను ఎత్తేస్తానంటాడు ఫస్ట్ నెల అతడు చీటే పెట్టాడు ఇది కూడా ఒక రకమైన మోసమే ఎందుకు ఒకరి అవసరాన్ని బలహీనంగా అందరి సమక్షంలో నాకు అవసరం భయాన్ని తీసుకోవచ్చు అనమాట పది నెలల చీటీ లక్ష రూపాయల చీటీ పది నెలలు కూడా ప్రతి నెల పదివేలే కట్టాలి చీటీ ఎత్తినప్పుడు లక్షనే ఎత్తాలి అందులో డిస్కౌంట్లు కానీ హెచ్చించడం కానీ తగ్గించడం కానీ ఉంటే అది సూదులో భాగం అవుతుంది హలాల్ గా మీరంతా కూర్చొని చీటీ వేసుకోవచ్చు దానికి అనుమతి ఉంది తప్ప చీటీ పాటలు పాడడం నంబర్ వన్ హరామ్ ఇస్లాంలో కాబట్టి మీ ప్రశ్న జవాబు దొరికిందని ఆశిస్తున్నాం బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్రం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి